ఏపీ హోరెత్తిపోతోంది, అమరావతి రగిలిపోతోంది. మోడీ గోబ్యాక్ స్లోగను ఏపీ నుంచి నేషనల్ లెవెల్కి చేరింది. నల్ల జెండాలు కనిచూపు మేర పరుచుకుని ఉండగా చంద్రబాబు మాత్రం మోడీ రావడం మంచిది అని టీడీపీ నేతల దగ్గర కామెంట్ చేశాడు. ఎందుకని, మోడీ రావడం ఎందుకు మంచిది? ఏపీ వాళ్ళని రాష్ట్రం అంటే పట్టదు, పెద్దగా సెంటిమెంట్ ఉండదు, ఎవడు పనాడు చూసుకుంటాడు, ఊరుకుంటాడు. ఇలాంటి చోట కేంద్రం అన్యాయం చేసిందని, బీజేపీ దెబ్బతీసిందని మోడీ లాంటి వాడు మనకు శత్రువు అని చెప్తే లాభం ఉంటుందా? పెద్దగా ఉపయోగం ఉండదు. అటొచ్చి ఇలాంటి పరిస్థితి కాస్త కూస్త జగన్కి అడ్వాంటేజ్ అయినా అవ్వచ్చు. ఒక మధ్య వాదం కూడా ఉంది. న్యూట్రల్గా ఉన్న వాళ్ళలో కేంద్రం మీద మోడీ మీద ఇప్పటికీ ఉన్న సాఫ్ట్ కార్నర్ ఉండి ఉంటే ఉండొచ్చు అనే అనుమానాలు ఉన్నాయి. కానీ మోడీ రాక వాటన్నిటితో మూకమ్మడిగా తుడిచిపెట్టిపోతుందనేది చంద్రబాబు చాణిక్య శబ్దం. ఏపీ ఎంత రగిలిపోతుందో, ఆవేశంతో ఆక్రోశంతో ఉందో, బీజేపీని బండకేసి ఎలా బాధపోతుందో చూపించాడు మోడీ. ఎవరో చెప్పలేదు ఇలా చేయండి, ఎవరో చెప్పలేదు గోబ్యాక్ మోడీ అని నినాదం ఇవ్వండి అని, ఎవరు ఆర్గనైజ్ చేయలేదు ఐ హేట్ మోడీ లాంటి ఐడియాలజీని ఎవరు చెప్పక్కర్లేదు. ఇవన్నీ జనంలోంచి పుట్టినవి, ఇవన్నీ మధ్యతరగతి ఆక్రోశం నుంచి వచ్చినవి, ఇవన్నీ కామన్ మ్యాన్ అత్యంత సహజంగా రియాక్ట్ అవుతున్న తీరుతెన్నులు. అందుకే ఇవన్నీ చూశాడు కాబట్టి అన్నాడు మోడీ రావడం మంచిదే అయిందని. ఎందుకంటే క్లారిటీ వచ్చేసింది, తేలిపోయింది, పల్స్ ఏంటో తెలిసిపోయింది. ఏపీలో మోడీతో తలపడేవాడే మొనగాడు. మోడీకి వంగి వంగి దండలు పెట్టిన నంగనాచిగాళ్ళు తేలిపోతున్నారు, చరిత్రహీనులుగా మిలిగిపోతారని ఈ నిరసనలు రుజువు చేశాయి. మోడీ రాకకి మొత్తం కాకరేగింది. బీజేపీ లెక్క వేరు. ముందుగా రాజధాని వచ్చి ఆరోపణ చేసేసి డప్పు కొట్టేసిపోతే విశాఖ లాంటి సభలు పెట్టొచ్చని, ప్రచారం చేయొచ్చని ఆలోచన. కానీ ఏపీ హీట్ చూశాక బీజేపీకి చేటు మాత్రమే ఉందని, ఏపీలో చోటు ఏమాత్రం లేదని తెలిపోయింది. అందుకే మంచి జరిగిందని, జరిగిందంతా తన వైపు తిప్పుకోవడానికి ధైర్యంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు.